వ్యాధి ఇన్ఫెక్షన్ దినోత్సవం అన్నమాట. ఇందులో భాగంగా ఈరోజు ఐఎంఏ నిజామాబాద్ ఆధ్వర్యంలో మన శ్రీ విష్ణు హాస్పిటల్లో డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ అదేవిధంగా డాక్టర్ రమణేశ్వర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం అనేది నిర్వహించబడుతుంది. ఈ కార్యక్రమానికి ఐఎంఏ ప్రెసిడెంట్ నిజామాబాద్ డాక్టర్ డీలీ రామచంద్ర సార్ అదేవిధంగా రాష్ట్ర స్థాయి ఈ ఊపిరితిత్తుల వ్యాధుల అంటే చిన్నపిల్లల్లో వచ్చే ఊపిరితిత్తుల వ్యాధులని రెస్పిరేటరీ చాప్టర్ అంటారు. ఆ చాప్టర్కి ఫౌండర్ ప్రెసిడెంట్ కూడా స్టేట్కే మన డీలీ రామచంద్ర సార్ కావడం నిజంగా గమనార్హం. అదేవిధంగా జనరల్ సెక్రటరీగా నేనున్నాను, ఐఎంఏ ట్రెజరర్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్, అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ మెంబర్గా డాక్టర్ రమణేశ్వర్ గారు ఉన్నారు. అయితే యాజ్ ఏ ఫిజిషియన్గా ఈ న్యూమోనియా అంటే ఊపిరితిత్తుల వ్యాధి అంటే ఏంటంటే మన ఊపిరితిత్తులకు కనుక ఏదైనా వైరస్ ఇన్ఫెక్షన్ కావచ్చు, బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ కావచ్చు, ఏదైనా ఫంగల్ ఇన్ఫెక్షన్ అంట. అయితే ముఖ్యంగా మేము ఫిజిషియన్లుగా చూసేది ఏంటంటే ఎవరిలోనైతే రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుందో, ఎవరిలోనైతే ముఖ్యంగా ఈ డయాబెటీస్ షుగర్ వ్యాధితో బాధపడుతూ ఉంటారో వాళ్ళల్లో ఈ న్యూమోనియా వ్యాధి అనేది వచ్చే అవకాశం ఉంటుంది. అంటే మనకు ఊపిరితిత్తులు ఎడమవైపు కుడివైపు రెండు భాగాల్లో ఉంటాయి. ఈ ఊపిరితిత్తుల్లో మనము కరోనాలో కూడా చూసినాము, దాంట్లో కూడా ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ రావచ్చు, అది కూడా న్యూమోనియానే, అది కూడా ఒక వైరస్ ఇన్ఫెక్షనే. అదేవిధంగా ఇతరత్ర బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉంటాయి, ఇతరత్ర వైరల్ ఇన్ఫెక్షన్లు ఉంటాయి, ఇతరత్ర ఫంగల్ ఇన్ఫెక్షన్స్, ఇలా రకరకాలైనటువంటి ఈ క్రిములతో మనకు ఈ న్యూమోనియా వచ్చే అవకాశం ఉంటుంది. న్యూమోనియా వచ్చిన వాళ్ళలో ముఖ్యంగా దగ్గు, తెమ్మడ కావచ్చు, అదేవిధంగా చలి జ్వరం కానీ ఇంకా ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు అంటే బాగా నీరసించిపోవడము, లేకపోతే బాగా ఇబ్బంది పడము, తలనొప్పి రావడము, ఇలా రకరకాల లక్షణాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా ఎలా నిర్ధారించాలి ఏంటి అనేది మన డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ కూడా పలుమలాలిస్తున్నారు, ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అదేవిధంగా మన పీడియాట్రిషియన్ డాక్టర్ రామచంద్ర సార్ కూడా ఉన్నారు కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అంటే ప్రతి ఒక్కరూ ఇలాంటి లక్షణాలు కనుక ఉన్నట్టయితే దాన్ని మనము నిర్లక్ష్యం చేయకుండా వెంబడే ఫిజిషియన్ కానీ పల్మనాలజిస్ట్ కానీ సంప్రదించాల్సిన అవసరం ఉంటుంది. చిన్నపిల్లలు అయితే చిన్నపిల్లల డాక్టర్ను సంప్రదించాల్సిన అవసరం ఉంటుందని తెలియజేస్తూ ఇప్పుడు దీన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా మన ట్రెజరర్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారిని కోరుతున్నాను. ఈరోజు నవంబర్ 12 నాడు ప్రపంచవ్యాప్తంగా కూడా వాళ్ళు న్యూమోనియా డేని సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఎందుకు అనగా మనం చూసినట్లయితే ప్రతి సంవత్సరం కూడా ప్రపంచవ్యాప్తంగా సుమారు 20 నుంచి 25 లక్షల మంది న్యూమోనియా వల్ల చనిపోవడం జరుగుతుంది. అలాగే చిన్నపిల్లల్లో చూస్తే సుమారు 6 నుంచి 7 లక్షల మంది దీంట్లో చనిపోవడం జరుగుతుంది. ఇంత మంది ప్రాణం తీసుకున్న చిన్నపిల్లలు చూస్తే 5 సంవత్సరాల లోపల ఉన్న పిల్లల్లో ఇది నెంబర్ 1 ఇన్ఫెక్షియస్ కిల్లర్గా నిర్ధారించబడింది. అంటే ఈ న్యూమోనియాస్ రావడానికి ప్రతి ఒక్కరికి మనకి అవగాహన ఉండడం ఎంతైనా అవసరం ఉంది. ఎందుకంటే ఇంతమంది ప్రాణాలు తీసుకున్న న్యూమోనియాని మనం చాలా వరకు స్టార్టింగ్ స్టేజ్లో గుర్తుపట్టినట్లయితే ట్యాబ్లెట్లతోనే తగ్గించవచ్చు. ఎప్పుడైతే వ్యాధి ముదిరితేనే అది తీవ్ర స్థాయికి పరిగణించబడి అప్పుడు నువ్వు మొత్తం లంగ్స్ అటాక్ చేయడంతో ఆ తర్వాత మిగిలిన అవయవాలు కూడా పాకి లివర్, కిడ్నీ, మెదడు, గుండె ఇవన్నీ అటాక్ చేయబడి సెప్సిస్లోకి వెళ్ళిపోయి అప్పుడు ప్రాణాంతకంగా మారే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరికి న్యూమోనియా గురించి అవగాహన ఉండాలనే ఉద్దేశంలో ఈ వరల్డ్ న్యూమోనియా డేని ప్రతి సంవత్సరం కూడా జరపడం జరుగుతుంది. ఎందుకంటే స్టార్టింగ్ స్టేజ్లో గుర్తిస్తే టాబ్లెట్స్తో పోతుంది, ఇంకొంచెం లేట్ అయినా కూడా ఇంజెక్షన్స్ తగ్గిపోతుంది. అదే ఎప్పుడైతే లేట్ అవుతుందో అప్పుడు అది వెంటిలేటర్ కూడా పెట్టాల్సిన పరిస్థితి కూడా రావచ్చు. ముఖ్యంగా మనం చూసినట్లయితే ఇందాక మన సెక్రటరీ డాక్టర్ జల్లం తిరుపతిరావు సార్ గారు చెప్పినట్టుగా న్యూమోనియా ఎక్కువగా కూడా రోగనిరోధక శక్తి తక్కువ ఉన్న వ్యక్తుల్లోనే ఎక్కువగా వస్తుంది. అంటే ఎక్కువ మంది ఎవరైతే షుగర్ వ్యాధి, బీపీ, అలాగే గుండె సమస్యలు, కిడ్నీ సమస్యలు, దీర్ఘకాలిక ఊపిరితిత్తుల సమస్యలు ఇలా ఉన్న వాళ్ళకి ఇది ఎక్కువగా సంక్రమించే అవకాశం ఉంటుంది. అండ్ ఇది కూడా ఒకరి నుంచి ఒకరికి అంటుకునే వ్యాధి. ఒక వ్యక్తి ఇంట్లో ఉండి టాబ్లెట్స్ వాడుతూ ఉండి ఒక కోర్సు రాసినప్పుడు కోర్సు సరిగా వాడకుండా ఒక 3 డేస్ వాడి జ్వరం తగ్గిపోయింది, దగ్గు తగ్గిపోయింది అని చెప్పి చాలామంది మెడిసిన్స్ ఆపేస్తారు. అలా ఆపేసిన వ్యక్తి తనకున్న ఇమ్యూనిటీ పవర్తో తగ్గిపోవచ్చు.
కానీ తను ఇంకా ఇన్ఫెక్షన్స్ లోనే ఉంటాడు. ఈ వ్యక్తి వల్ల ఏమవుతుంది, ఇంట్లో ఉండే పెద్దవాళ్ళు కానీ చిన్న పిల్లలు కానీ వాళ్ళకి కూడా ఇదే ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. అది టీబీ కావచ్చు, వేరే న్యూమోనియా కావచ్చు, కరోనా కావచ్చు, ఎటువంటి వైరల్ ఇన్ఫెక్షన్ కావచ్చు, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు. ఒకవేళ వాళ్ళకి కనుక రోగ నిరోధక శక్తి తక్కువ ఉన్నట్లయితే వాళ్ళలో ఇది తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైనా కూడా కరెక్ట్గా మెడికేషన్స్ వాడడం అనేది చాలా ముఖ్యం. అలాగే ఇది ఈ జబ్బుని మనము ఇంకా మనం చూసినట్లయితే ఉన్న వ్యక్తి దగ్గినప్పుడు తుమ్మినప్పుడు ఈ క్రిములు ఒకరి నుంచి ఇంకొకరికి వ్యాప్తి చెందుతాయి. అలాగే మనం చూసుకుంటే యాక్సిడెంట్స్ అయ్యే వాళ్ళు, ఒకవేళ యాక్సిడెంట్ అయిన తర్వాత ఇమ్మీడియట్గా మనిషి అన్కాన్షియస్ అయిపోయినప్పుడు మనకుండే ఈ రిఫ్లెక్స్ అనేది తగ్గిపోయి వాళ్ళు ఈ లోపల నోట్లో ఉన్న లాలాజలం కావచ్చు, కడుపులో ఉండే కావచ్చు, ఊపిరితిత్తులకు వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. అలా వాళ్ళకి ఆస్పిరేషన్ న్యూమోనియా అనేది కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇట్లా బ్యాక్టీరియా కావచ్చు, ఫంగస్ కావచ్చు, వైరస్ కావచ్చు, కొన్నిసార్లు పారాసైట్స్ కావచ్చు, ఈ విధంగా యాక్సిడెంట్స్ అయిన వాళ్ళకి ఆస్పిరేషన్ న్యూమోనియా అని చెప్పేసి అంటాం. వాళ్ళకు కూడా ఇదంతా ఊపిరితిత్తులోకి వెళ్ళిపోయి న్యూమోనియా లాగా మారిపోయి వాళ్ళకి ఒకవేళ సరిగా సమయంలో కరెక్ట్గా దాన్ని ట్రీట్ చేయకపోతే అది సెప్సిస్ రూపంలోకి వెళ్ళిపోయి బాడీ అంతా సెప్టిక్ అయిపోవడం వల్ల ప్రాణాంతకంగా మారే అవకాశాలు చాలా వరకు ఉంటాయి. జనరల్గా మనకి ఈ లక్షణాలను బట్టి ఒక మనిషిని ఎగ్జామిన్ చేయడం వల్ల మనం వాళ్ళు శ్వాస తీసుకున్నప్పుడు ఊపిరితిత్తుల్లో ఎలాంటి శబ్దాలు వస్తున్నాయనే బట్టి న్యూమోనియా ఉందా లేదని గుర్తుపట్టవచ్చు. ఒక్కొక్కసారి ఎక్స్రే అవసరమైతే సిటీ స్కాన్, తెమ్మడ పరీక్షలు, ఒకళ్ళ దగ్గర తెమ్మడ ఇచ్చేవాళ్ళు ఉంటే, లేదు పర్సన్ అన్కాన్షియస్ ఉన్నాడు, వెంటిలేటర్ పైన ఉన్నారు, లేక న్యూమోనియా తగ్గట్లేదు, ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు బ్రాంకోస్కోపీ అనే పరీక్ష చేస్తాం. దాని ద్వారా మనం ఆ తెమ్మడాన్ని బయటకు తీసి పరీక్షలు పంపించడం వల్ల మనకి జబ్బు ఎలా ఉంది, ఏముంది, దానివల్ల మనం ఏం ట్రీట్మెంట్ చేయొచ్చు, అది మెడిసిన్స్ మనకి పనిచేస్తాయా లేదా ఇలాంటిది మనకి తెలుస్తుంది. సో ఇలా జబ్బు నిర్ధారణ చేయొచ్చు. మనకి మళ్ళీ ట్రీట్మెంట్ కూడా ఫస్ట్ బేసికల్గా మనకి రిపోర్ట్స్ ఇమీడియట్గా రావు కాబట్టి ఎంపిరికల్ ట్రీట్మెంట్ మనకి ఉన్న ఎక్స్పీరియన్స్ ప్రకారము మన ప్రదేశంలో ఉన్న ఎటువంటి బ్యాక్టీరియాలు వైరస్లు వచ్చే అవకాశాలు ఉంటాయి దాని ప్రకారం ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా మనకి జబ్బు తెలిసిన తర్వాత ట్రీట్మెంట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఎక్కువ మంది కూడా ఈ జబ్బుని ఎంత త్వరగా ముందస్తు స్థాయిలోనే హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్కి చూపించుకొని ట్రీట్మెంట్ తీసుకుంటే ఖచ్చితంగా జబ్బు తగ్గే అవకాశాలు ఉంటాయి. ఇలాంటి న్యూమోనియాని మనకి రాకుండా చేయడానికి ఏం చేస్తామంటే, ఎవరికైతే రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుందో అలాంటి వాళ్ళకి సంవత్సరానికి ఒకసారి ఇన్ఫ్లుయెంజా వ్యాక్సిన్, అలాగే అవసరమైతే 5 ఇయర్స్కి ఒకసారి న్యూమోకోకల్ వ్యాక్సిన్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ముఖ్యంగా దీర్ఘకాలిక సమస్యలు ఉన్న వాళ్ళు కూడా ఈ వ్యాక్సిన్ తీసుకొని, అలాగే ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళు వీలైనంత వరకు బయటకు వెళ్ళకుండా, లేదంటే ఒకరు వెళ్ళినా కూడా మాస్క్ ధరించి వెళ్ళడం వల్ల వేరే వాళ్ళకి ఇన్ఫెక్షన్స్ స్ప్రెడ్ కాకుండా మనం కాపాడవచ్చు. సో ఈ విషయాలన్నీ ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకొని న్యూమోనియా నుంచి కాపాడుకుంటారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఈ అవకాశం పద్మనాభ డిస్ట్రిక్ట్ సీనియర్ పద్మనాభ డిస్ట్రిక్ట్ డాక్టర్ కిషోర్ రెడ్డి సార్లో మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఉన్న యూనియన్ ప్రెసిడెంట్ రామచంద్ర సార్కి, సెక్రటరీ తిరుమలరావు గారికి, రాజేంద్ర సార్, రమేశ్వర్ సార్, మిగతా డాక్టర్ కూడా ఈరోజు మనం ఎవ్రీ ఇయర్ ఇప్పుడు సార్లు అందరూ మాట్లాడినట్టు నవంబర్ 12 అనేది వరల్డ్ న్యూమోనియా డేగా సెలబ్రేట్ చేసుకుంటాము. ఎందుకు అంటే ముఖ్యంగా చెప్పాలంటే అవేర్నెస్ క్రియేట్ చేయాలి, అంటే ఎందుకు వస్తుంది, ఎవరిలో వస్తుంది, రాకుండా ఏం జాగ్రత్తలు తీసుకోవాలి. మీకు తెలుసు న్యూమోనియా అనేది పుట్టిన బిడ్డ నుంచి ఏజ్ తోటి సంబంధం లేకుండా చిన్నపిల్లలు, అడల్ట్స్, పెద్దవాళ్ళు, ముసలివాళ్ళు ఎవరిలోనూ వచ్చే అవకాశం, ముఖ్యంగా చిన్నపిల్లలు, వయసైన వాళ్ళు వచ్చే అవకాశాలు మరీ ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా అవేర్నెస్ ఎందుకు క్రియేట్ చేయాలంటే, ఇది మనం న్యూమోనియాని ప్రివెంట్ చేయొచ్చు. ఏదైతే దీనివల్ల వచ్చే మార్బిడిటీ, మోర్టాలిటీ ఏదైతే ఉంటుందో దాన్ని మ్యాక్సిమం మనం ప్రివెంట్ చేసేదానికి అవకాశం ఉంటుంది. సో ఆ ప్రివెంటివ్ మెజర్స్ ఏంటి అంటే, ఎలా మనం వ్యాధి రాకుండా వచ్చిన తర్వాత కంటే రాకుండా ఎట్లా కాపాడుకోవాలి, వచ్చినప్పుడు ఎలా గుర్తించాలి, వచ్చిన తర్వాత ఏం ట్రీట్మెంట్, ఎలా ట్రీట్మెంట్ అందించుకోవాలి అనే దాని మీద అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఈ న్యూమోనియా డే అని చేసుకోవడం అనేది ముఖ్య ఉద్దేశం. మీకు అందరికీ తెలుసు న్యూమోనియా అనేది మన ఇన్ఫెక్షన్, అదొక రకమైన ఇన్ఫెక్షన్, లంగ్స్లో వచ్చే ఇన్ఫెక్షన్. అది మైల్డ్ ఉండొచ్చు, కొంతమందిలో సింపుల్ వచ్చి వెళ్ళిపోవచ్చు, చాలా కొంతమందిలో ప్రాణం పోయే ప్రమాదం కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకు అంటే ఇనీషియల్ స్టేజ్లో మనం నెగ్లెక్ట్ చేయడం వల్ల కానీ, లేకుంటే ఇమ్యూనిటీ సరిగా, సార్ చెప్పినట్టు ఇమ్యూనిటీ సరిగా లేకపోవడం కానీ చాలా కారణాలు. ఆర్గానిజం విరులెన్స్, బాగా హైలీ విరులెంట్ ఆర్గానిజం ఉండొచ్చు, బ్యాక్టీరియా, వైరస్. మొన్నటి దాకా మనం చూసాం కోవిడ్, కోవిడ్ కూడా ఒక రకమైన న్యూమోనియా, అది వైరల్ న్యూమోనియా. సో
मुख्य इपड़ लाइफ स्टैल प्रकार चाल मंदिर मन इम्यूनिटी अने तग्पोट मैं आहार अलवा मारटों जंक फुड अलवा पड़ा इंकोटी स्मोकिंग पोल्यूशन इवन फैक्टर्स वाल न्यूमोनिया इंसिडेंस ऑफ न्यूमोनिया अने चाला पिल्लल्लो पेद्दवाळ्ळ सो मन लाइफ स्टाइल चेंज मंचि आहार अलवा डेली फिजिकल एक्सरसाइज फिजिकल एक्टिविटी पेंचुकोनी एवैते प्रिवेंटिव मेजर्स पोल्यूशन तग्गेदानिकि अवकाशं चूसुकोवडं स्मोकिंग अवाइड चेयडं ఈ వాక్సినేషన్స్ ఉన్నాయి కొన్ని న్యూమోనియా రాకుండా ఆ వ్యాక్సినేషన్స్ తీసుకోవడం ఇవన్నీ తీసుకొని జాగ్రత్త పడితే చాలా మట్టుకు మనం న్యూమోనియా రాకుండా పిల్లల్లో అయినా పెద్దవాళ్ళు అయినా నివారించుకోవచ్చు ముఖ్యంగా చెప్పాలంటే పెద్దవాళ్ళలో మా సబ్జెక్ట్ ఎక్కువ మేము పెద్దవాళ్ళని చూస్తుంటాం కాబట్టి సిఓపిడి ఆస్తమా పిల్లల్లో న్యూమోనియాస్ ఇట్లా వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది సో వాళ్ళకు వ్యాక్సినేషన్స్ ఉన్నాయి ఇన్ఫ్లుయెన్జా అని న్యూమోకోకల్ అని ఇట్లా చాలా రకాల వ్యాక్సినేషన్స్ అవి ఇచ్చుకొని న్యూమోనియా నుంచి బారిన పడకుండా కాపాడుకోవడం ఇట్లా మనం చేసే అవకాశం అంటే ప్రివెంటివ్ మెజర్స్ సో వచ్చిన తర్వాత అయితే డెఫినెట్గా సిబిఆర్టీని బట్టి హాస్పిటల్లో ఉండాల్సి వస్తుంది ఆక్సిజన్ ఉండాల్సి వస్తుంది యాంటీబయాటిక్స్ యాంటీవైరల్స్ ఏవైతే అవసరమో అవైలబుల్ ఉందో దాని ప్రకారం ట్రీట్మెంట్ చేసుకోవాలి సో ముఖ్యంగా నేను చెప్పదాల్సింది ఏంటంటే వచ్చిన తర్వాత కన్నా రాకుండా ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ ప్రివెంట్ ఆల్వేస్ సో రాకుండా మంచి ఆహార అలవాటు స్మోకింగ్ పొల్యూషన్ బారిన పడకుండా కాపాడుకోవటము అయితే అవసరమైన వాళ్ళకు వ్యాక్సినేషన్ ఇవ్వటం ఇలాంటి మెజర్స్ వల్ల మనం చాలామందిని కాపాడుకోవచ్చు సో ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు థ్యాంక్ యూ నేను డాక్టర్ రమణేశ్వర్ న్యూరో సర్జన్ శ్రీ విష్ణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఈరోజు వరల్డ్ న్యూమోనియా డేని పురస్కరించుకొని ఇక్కడ శ్రీ విష్ణు హాస్పిటల్లో దీన్ని జరపడానికి మాకు అవకాశం ఇచ్చినందుకు ఐఎంఏ పెద్దలు నిజామాబాద్ ఐఎంఏ ప్రెసిడెంట్ రామచంద్ర సార్కి సెక్రటరీ జగన్ తిరుపతిరావు సార్కి ట్రెజరర్ రాజేంద్రప్రసాద్ సార్కి మరియు ప్రముఖ పద్మాలిస్టు కిషోర్ రెడ్డి సార్కి కొలీగ్స్ రిటర్న్కి అందరికీ ధన్యవాదాలు ఈ వరల్డ్ న్యూమోనియా డే గురించి న్యూమోనియాని ఎలా మనము ప్రివెంట్ చేయొచ్చు దానికి సంబంధించిన జాగ్రత్తలు అనేది మన డాక్టర్స్ చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు దాన్ని ప్రజలందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను మరియు ఈ న్యూరో సర్జరీ విభాగానికి వస్తే చాలామంది హెడ్ ఇంజరీ పేషెంట్స్ అపస్మారక స్థితిలో వచ్చినప్పుడు వాళ్ళకి స్వైలోయింగ్ రిఫ్లెక్సెస్ అంటే మింగడము ప్లస్ దగ్గడము అనేవి ఉండవు అపస్మారక స్థితిలో చేరుకొని ఆ యొక్క లాలాజలం ఏదైతే ఉందో అంతా ఊపిరితిత్తుల్లోకి చేరిపోయి అది కెమికల్ న్యూమోనైటిస్ ఆస్పిరేషన్ న్యూమోనియా మరియు ఇన్ఫెక్టివ్ న్యూమోనియాగా మారే అవకాశం ఉంటుంది అంటే ఆ లాలాజలం అనేది అపస్మారక స్థితిలో ఉన్నప్పుడు అది మొత్తం ఊపిరితిత్తుల్లోకి పోయి అది ఇన్ఫెక్షన్ సోర్స్గా మారి అది మళ్ళీ బాడీలో సెల్స్ లాగా తయారయ్యి ప్రాణాంతకంగా సంభవించవచ్చు సో ఏదైనా హెడ్ ఇంజరీ పేషెంట్స్ అపస్మారక స్థితిలో ఉన్నప్పుడు చాలా తొందరగా హాస్పిటల్కి తీసుకెళ్ళి అవసరమైతే వెంటిలేటర్ పెట్టి వాళ్ళకి బ్రాంకోస్కోపీ అనే పరికరం ద్వారా ఆ తెమ్మడంతా క్లీన్ చేసి వాళ్ళని తొందరగా మంచిగా చేసే అవకాశం ఉంటుంది గత 5-6 సంవత్సరాల నుంచి మన రాజేంద్రప్రసాద్ సార్ ఇక్కడ మన దగ్గర చాలా కేసులకు ఈ ఆస్పిరేషన్ న్యూమోనియాకు బ్రాంకోస్కోపీలు చేసి వాళ్ళు మంచి కావడానికి చాలా దోహదపడి పడడం జరిగింది సో ఈ వరల్డ్ న్యూమోనియా డేని పురస్కరించుకొని సార్ వాళ్ళు చెప్పినవన్నీ పేషెంట్స్ కానీ ప్రజలు కానీ ఫాలో అయ్యి తొందరగా హాస్పిటల్కి వచ్చి అంటే స్టార్టింగ్ స్టేజ్లోనే హాస్పిటల్కి వచ్చి ఆ న్యూమోనియా తీవ్రతరం కాకుండా చూసుకొని ప్రాణాంతకం కాకుండా చూసుకొని తమ జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను మరియు ప్రజలందరూ ఈ న్యూమోనియాను ప్రివెంట్ చేయడానికి స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ ఈ తంబాకు కానీ అట్లాంటివి తీసుకోకుండా అందరూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటారని కోరుకుంటున్నాను మరి ఒక్కసారి ఈ అవకాశం ఇచ్చినందుకు నిజామాబాద్ ఐఎంఏ ప్రెసిడెంట్ రామచంద్ర సార్కి తిరుపతిరావు సార్కి రాజేంద్రప్రసాద్ సార్కి అందరికీ థ్యాంక్ యూ న్యూమోనియా రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు చాలా చెప్పారు పొల్యూషన్ కంట్రోల్ పొల్యూషన్ వల్ల చాలా న్యూమోనియా వ్యాధులు వస్తున్నాయి ప్రభుత్వాలు చాలా టీకాలు కూడా ఇస్తున్నాయి ఫ్రీగా ఇస్తున్నాయి మీకు న్యూమోకోకల్ వ్యాక్సిన్స్ అంటాము మీకు పిఎస్సీలలో టీకాలు ఇస్తున్నారు దాన్ని మేము మా ఆసుపత్రిలో మేము ఆ టీకా వేస్తే కనుక 3,800 రూపాయలు తీసుకుంటాం ఆ టీకా మీకు ఫ్రీగా ఇస్తున్నాయి కాబట్టి ప్రభుత్వం మీకు టీకాల పరంగా ఇస్తున్న ఏవి మీరు అండర్ ఎస్టిమేట్ చేయకండి అవి కాకుండా ఇంకా చాలా రకాల టీకాలు ఇస్తున్నారు మేము ఏది ఛార్జ్ చేసినా 500 రూపాయల నుంచి మొదలు పెట్టుకొని 3,000 5,000 వరకు ఛార్జ్ చేస్తాం ఆ టీకాలన్నీ ఈరోజు ప్రజలకు ప్రభుత్వాలు ఫ్రీగా వస్తున్నాయి ఆ టీకాలు మీరు పూర్తిగా తీసుకోండి సద్వినియోగం చేసుకోండి మీ పిల్లల్ని వ్యాధుల నుంచి కాపాడుకోండి
ఒకప్పుడు డయోరియా అంటే నీళ్ళ విరోచన వ్యాధులు ఈ దేశంలో ప్రపంచవ్యాప్తంగా ప్రాణాలు బాగా తీసింది. ఇయాల ప్రభుత్వాలు మీకు సురక్షితమైన సేఫ్ వాటర్ ఇవ్వడం వల్ల నీళ్ళ విరోచనాలు తగ్గిపోయి అసలు మేము సీజన్ లో జూన్ జూలై నుంచి మొదలు పెట్టుకొని అక్టోబర్ వరకు చాలా నీళ్ళ విరోచనాల వ్యాధుల కేసులు చూస్తూ ఉంటాం. ఇవాల లేవు కాబట్టి మీరు మంచి నీళ్ళు సురక్షితమైన నీరు తాగడం వల్ల వేడివేడి ఆహారం తినడం వల్ల నీళ్ళ విరోచనాలకు దూరంగా ఉన్నారు. కానీ ఉన్నది ఏంటంటే నిమోనియా వ్యాధులు మాత్రము చాలా తారస్థాయికి చేరింది. దానికి కారణం కిషోర్ గారు చెప్పినట్టు ఆర్పి గారు చెప్పినట్టు వాతావరణ కాలుష్యం ఒకటి, స్మోకింగ్ కూడా రెండో కారణం. కాబట్టి వాతావరణ కాలుష్యము స్మోకింగ్కు ఏదైతే ఉన్నాయో తాగే సిగరెట్ తాగే వారిని పొగ తాగే వారిని నుంచి దూరంగా ఉండడం మంచిది. వాళ్ళు తాగడం మానేయకపోతే కనుక వాతావరణ కాలుష్యం అంటే మనం మన ఇల్లు మన పరిశుభ్రాలను మనమే శుభ్రంగా ఉంచుకోవాలి, మన చేతిలో ఉన్నది. ఇది మీరు గమనించకపోతే కనుక వాతావరణ కాలుష్యానికి మనమే దోహదపడ్డట్టయితే మన ఊపిరితిత్తులను మనమే దెబ్బతీసుకున్నట్టయి. ఇక పిల్లలు చాలామందికి మీలో భూతదయ ఉంటుంది. ఇంట్లో పిల్లులు కుక్కలు అన్ని పెంచుతూ ఉంటారు, పక్షులు కూడా పెంచుతూ ఉంటారు, వీటికి దూరంగా ఉండండి. కొంచెం భూతదయ కొంచెం తగ్గించుకోండి. వాటిని హింసించే హక్కు మనకు లేదు కానీ వాటి నుంచి దూరంగా ఉండాల్సిన అవసరం ఉంది. చాలామంది పావురాలకు వాటి వీటికి ఏదో వెదజల్లుతూ ఉంటారు వాళ్ళకి ప్రేమ ఉందని చూపించుకోవడానికి. పక్షుల జోలికి వెళ్ళకండి, పెంపుడు జంతువుల జోలికి వెళ్ళకండి. వాటి వల్ల అలర్జీ వస్తుంది, అలర్జీ రావడం వల్ల ఊపిరితిత్తులు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. కాబట్టి పిల్లల్ని ఈ పక్షులు ఈ పెట్ యానిమల్స్ ఏవైతున్నాయో వాటి నుంచి కొంచెం దూరంగా ఉంచితే చాలా బాగుంటుంది. ఈ రకంగా మీరు చేస్తూ పోతూ ఉంటే కొన్ని మన చేతులు ఏవైతే ఉన్నాయో అవి చాలా ముఖ్యం. ఇంకొకటి ఏంటి అంటే ఈ మాస్క్ ఇది కేవలం కోవిడ్ కొరకే ఈ మాస్క్ వచ్చిందని మీరు అనుకుంటున్నారు కాదు. ఎక్కడైతే బాగా జనసమ్మర్దమైన ప్రాంతాలకు వెళుతున్నారో బాగా పొల్యూషన్ ఉన్న ఏరియాల నుంచి పోతున్నారో మాస్క్ తప్పనిసరి. మాస్క్ ధరించి వెళ్ళడం వల్ల చాలా వ్యాధులను మనము నివారించుకోవచ్చు. కాబట్టి మీ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నది ఏంటంటే ప్రభుత్వాలు ఇస్తున్న టీకాలు తీసుకొని నిమోనియా వ్యాధుల నుంచి రక్షణ పొందండి. ఈ వాతావరణ కాలుష్యం ఏవైతే తదితరాలు ఉన్నాయో ఈ చల్లటి వాతావరణం ఏదైతే ఉందో ఇవి కూడా ఊపిరితిత్తుల్ని దెబ్బతీస్తాయి. చలి నుంచి మిమ్మల్ని మీరు రక్షించుకోండి. వచ్చేది చలికాలం, చలికాలం వచ్చింది అంటే ఊపిరితిత్తులకు దెబ్బ ఉంటుంది. కాబట్టి చలి నుంచి రక్షణ పొందండి, వాతావరణ కాలుష్యాల వల్ల రక్షణ పొందండి, పెట్ యానిమల్స్ పక్షుల నుంచి కూడా మిమ్మల్ని మీరు సురక్షితంగా ఉంచుకోండి. థ్యాంక్ యూ.